కాలానుగుణమైన రచనలు భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు రుద్రమ సాహిత్య సామాజిక అధ్యయన వేదిక వరంగల్కు చెందిన ఆరుగురు రచయిత్రులు హైదరాబాద్లో ఉపరాష్ట్రపతిని కలిశారు ఆలోచనలు పెంచుకోవడం వాటిని నలుగురితో పంచుకోవడం మంచిదన్న ఉపరాష్ట్రపతి ముఖ్యంగా మహిళలు చొరవ తీసుకొని కథా సంకలనాలను స్వయంగా వెలువరిస్తుండడం అభినందనీయమని తెలిపారు మహిళల ఆలోచనలు సమాజాన్ని సానుకూల కోణంలో ప్రతిబింబిస్తాయన్న ఆయన భవిష్యత్తులోను వారి నుంచి మరిన్ని రచనలు రావాలని ఆకాంక్షించారు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ముప్పిరిగొంటున్న వేళ వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మారుతున్న అలవాట్లు జీవన విధానంలో చోటు చేసుకుంటున్న మార్పులు తదితర అంశాలను ప్రతిబింబిస్తూ వంద మందికి పైగా రచిత్రులు రాసిన వివిధ కథలను కరోనా కాలం కథల పేరిట ప్రత్యేక సంకలనాన్ని రుద్రమ సాహిత్య సామాజిక అధ్యయన వేదిక వరంగల్ వెలువరించింది